హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లక్ష్మణ్ రావడంతో బుజ్జమ్మ ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంటుంది. ఏం చేయమంటారమ్మా, పెళ్ళి ఆగిపోతుందన్న టెన్షన్లోకి వచ్చేసాము అని చెప్తుడు. అదేంటి, పెళ్ళి ఎందుకు ఆగిపోతుంది, పెళ్ళి జరుగుతుంది, ఖచ్చితంగా నేను జరిపిస్తాను అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. నాకు నమ్మకం లేదమ్మా, అక్షర పెళ్ళి జరగనివ్వదు అని చెప్పింది. నాకు నమ్మకం పోయిందమ్మా, నా కూతురు పెళ్ళి జరగదని చాలా బాధపడుతుంది అని లక్ష్మణ్ చెప్తూ ఉంటాడు. అయితే ఏం చేయమంటారు చెప్పండి, నేనే చేస్తాను చూడండి. ఇదో నా ఆయావదాస్తి అయిన ఈ ఆస్తి మొత్తం నీ కూతురికి రాసిస్తాను. ఒకవేళ నేను అనుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా అరవిందతోటి నీ కూతురు పెళ్ళి జరగకపోతే ఈ ఆస్తి మొత్తం నీకు చెందేటట్టుగా రాస్తున్నాను అని సంతకం పెడుతూ ఉంటే కాశీనాథ్ మాత్రం, ఏంటి బుజ్జమ్మ వాళ్లకు నమ్మకం లేదు అంటుంటే, నమ్మకం కలిగేలాగా ఆస్తి రాస్తావా, ఇదంతా ఎక్కడ పద్ధతి బుజ్జమ్మ, ఇది తప్పు బుజ్జమ్మ అంటే, నా అరవింద ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాక మీరెవరండి నన్ను అడగడానికి, వాళ్ళ నమ్మకం కోసమే ఈ ఆస్తి రాస్తాను అని రాసి సంతకం పెట్టి వాళ్లకు ఇస్తూ ఉంటుంది. ఇక వెళ్ళిరండి అని చెప్తూ ఉంటుంది. అలాగే అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక తర్వాత అపర్ణ రూమ్లోకి వెళ్ళి, ఇదంతా నా వల్లే జరిగింది, నేను చేసిన తప్పుకే చిన్నక్క ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది, నా వల్లే ఇలా జరుగుతుంది, నేనంటూ లేకపోతే ఏది జరగదు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మణ్ లక్ష్మణ్ ద్వారా బయటికి వచ్చి, చూసావా పెళ్లి జరగదని మనం కొంచెం అనుమానం పడడంతో మనకు ఆస్తి మొత్తం రాసిచ్చారు, ఇప్పుడు ఆస్తి మొత్తం మనదైపోయింది, నా కూతురు పెద్ద గొప్ప ధనవంతురాలు అవుతుంది, మనం పేదరికంలో అనుభవించినా కూడా ఇప్పుడు ఆస్తి వచ్చింది, పెళ్లి జరిగితే ఏంది జరగకపోతే ఏంది, మనకు జరగకున్నా ఏమీ కాదు, ఐశ్వర్యకు మాత్రం ఈ నిజం చెప్పద్దు అని లక్ష్మణ్ అంటూ ఉంటాడు. సరేనని అంటూ ఉంటాడు. తర్వాత అక్షర పచ్చబొట్టు పొడిపించుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. చేతి మీద అరవింద పేరు చూస్తూ, నమ్మకం అనేది ఒక్కసారి పోయాక మళ్ళీ నమ్మకం రాదు, నమ్మకం రావాలంటే చాలా నమ్మకం కలగకూడదు, పోకూడదు, పోయినాక కలగదు అంటూ ఉంటాడు. ఆ మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత అరవింద మెట్ల పైన కూర్చొని, అక్షర ఇంత మోసం చేస్తావా, అక్షర నన్నే ఇలా మోసం చేశావు, ఇలాంటి రోజు ఈ రోజు ఇలానే ఆగిపోతే బాగుంటేది అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత అపర్ణ అత్తయ్యకు లెటర్ రాసి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని పేపర్ తీసుకొని లెటర్ రాస్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, చిన్నక్క ఏ తప్పు చేయలేదు, తను చాలా మంచిది, తను చేసిన పనులు మీకు తెలిస్తే అక్షర ఇంత మంచిదా, ఇలాంటి పనులు కూడా చేసిందా అని అనుకుంటారు. తన గొప్పదనం తెలిసాక మీరు అక్షరను అక్కను దేవుడిలాగా కొలుస్తారు అత్తయ్య, మీరు నన్ను క్షమించండి అత్తయ్య, చావబోయే ముందు నేను రాస్తున్న ఈ లెటర్ చూశాకైనా అక్కయ్యను క్షమించండి, ఇంట్లోకి రమ్మని చెప్పండి అని అంటూ లెటర్ రాసి ఆ లెటర్కు ముద్దు పెట్టుకొని అక్షర బుజ్జమ్మ చూసేటట్టుగా బుజ్జమ్మ రూమ్లో పెట్టి బయటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చిన్ని వచ్చి అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఇక బుజ్జి చిన్ని దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నీ సొంత తల్లిని కాదు, సొంత తల్లిని కాకుండా నన్ను అమ్మలాగా చూసి అమ్మ అని పిలుస్తున్నావు, నాకు అమ్మ అనే అదృష్టాన్ని కలిగించింది మా చిన్నక్క, అలాంటి చిన్నక్కకే ఈరోజు అన్యాయం జరుగుతుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుడి దగ్గరికి అని చెప్తుంటుంది. నేను కూడా రానా అమ్మ అంటే, వద్దమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది. తర్వాత బయటికి రాగానే బుజ్జమ్మ కాశీనాథ్ అలాగే రాజేష్ కూడా చూస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజేష్ నన్ను క్షమించు రాజేష్, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, నేను తప్పు చేశాను, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను మన్నించు అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక రోడ్ పై రాగానే బుజ్జమ్మ అక్షరకు ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో చిన్నక్క అంటూ ఏడుస్తూ ఉంటుంది. అక్షర అప్పు ఎక్కడున్నావు, అప్పు ఏమైంది, అప్పు ఎందుకు ఏడుస్తున్నావు అని అక్షర అడుగుతూ ఉంటుంది. కానీ అపర్ణ మాత్రం, అక్క నన్ను క్షమించక్క, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను, నేను చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నేను లెటర్ అత్తయ్యకు అంతా నిజంలో లెటర్ రాశాను, అత్తయ్య ఆల్రెడీ ఆ లెటర్ చదివి ఉంటుంది, నీ దగ్గరికి వస్తుంది అత్తయ్య, అక్కయ్య నిన్ను క్షమిస్తుంది, మీరందరూ సంతోషంగా ఉండండి, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ మొబైల్ కింద పడేస్తూ ఉంటుంది. ఇక అప్పర్న అప్పు అప్పు అని అక్షర పిలుస్తూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తర్వాత అక్షర మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ అప్పు ఫోన్ కలవదు.
అలాగే బుజ్జమ్మ అరవింద్ కాశీనాథును టాబ్లెట్లు వేసుకున్నారా అండి అంటే వేసుకుంటేంది వేసుకోకపోతుంది అవి పెద్ద గొప్ప అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత మీరు ఇలానే అంటారు అని టాబ్లెట్లు తీసుకురావడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది బుజ్జమ్మ. ఇక లోపలికి వెళ్ళగానే అప్పు రాసిన లెటర్ చదువుతూ ఉంటుంది. ఆ లెటర్ చదివి బుజ్జమ్మ చాలా కంగారుగా బయటికి వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది అని రాజేష్ అడుగుతాడు. అపర్ణ ఎక్కడ అంటే చిన్ని గుడికి వెళ్ళింది అమ్మ అని చెప్తూ ఉంటుంది. లేదు గుడికి వెళ్ళలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇదిగో ఇక్కడ లెటర్ రాసి వెళ్ళిపోయింది, తొందరగా వెతకండి అంటూ ఉంటుంది. కాశీనాథ్ మాత్రం ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్పేది నిజమేనా అడుగుతాడు. అవునండి తను ఇంట్లో నుంచి లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఈ లోకం నుంచే వెళ్తున్నానని చెప్పింది. అపర్ణ ఇంత పని చేసావమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళొద్దమ్మా అంటూ బాధపడుతూ ఉంటారు. తర్వాత రాజేష్ను అరవింద బైక్ మీద వస్తూ ఉంటారు. అన్నయ్య ఫోన్ చేయి అన్నయ్య అని రాజేష్ అంటూ ఉంటాడు. అరవింద ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ ఫోన్స్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. అక్షర కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ మాత్రం కలవదు. ఇక ఒక దగ్గరికి వచ్చేసరికి అప్పు ట్యాంక్ పైన ఎక్కి ఉంటుంది. అక్షర చూసి అప్పు అద్దు అప్పు దిగు అప్పు కిందికి ఏంటి అప్పు ఇది నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది. కానీ అక్షర మాటలు వినకుండా అపర్ణ వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అపర్ణ వాటర్ ట్యాంక్ పై దూకేయడానికి అక్షర కాపాడుతుందా మరి ఏం జరుగుతుందనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం.